తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక వెలుగు కార్యాలయంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలకు రౌతులపూడి మండలంలో 2744 మంది లబ్ధిదారులకు 5,14,50,000 చెక్కును ఎంపీడీఓ ఎస్వి నాయుడు అందజేశారు. ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ రావు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాట ప్రకారం 2వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని అమలు చేశారని, ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలందరికీ 18,750 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో పడతాయని ఆయన అన్నారు. ఎంపీడీఓ ఎస్వి నాయుడు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 2744 మంది లబ్ధిదారులకు 5,14,50,000 రూపాయలు మంజూరు అయ్యాయని, అవి లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా పడతాయని ఎస్వి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, రౌతులపూడి మండలం వైసీపీ మేనేజర్ రామకుర్తి బాబ్జీ, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి మరియు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మన మండలంలో ఉన్నటువంటి 26 పంచాయతీలను కూడా చాలా నిష్పక్షపాతంగా వాలంటీర్లు నడిపేటట్టు కూడా ఈ యొక్క 15 రోజుల నుంచి కూడా నిరంతరంగా శ్రమించి మరి నేడు వారి యొక్క ఖాతాలో డైరెక్ట్ గా 18,700 రూపాయలు మరి ఇటువంటి కార్యక్రమానికి మన మండల సభ్యులు ప్రజాప్రతినిధులు అందరికీ సహకారం అందించడం ఇటువంటి మండలాలు ఇంకా ముందుకుంటున్నారని మరి సహకారం పాదయాత్ర మాటి ప్రకారంగా 18,750 రూపాయలు వేతన మాటించిన మాట ప్రకారం కష్టకాలంలో 150 మందికి పడుతున్నట్టు ఒక్కసారి లెక్కించుకుంటే 4,339,39 లక్షలు ఈ ఒక్క పథకానికి పెడుతున్నారు. అంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే ఒక జగనం చేయగలుగుతున్నారండి. 4,39,39 లక్షలు అంటే ఒక్క చేతికి అంటే జగన్ చేయడానికి రైతు భరోసా విద్యార్థి వసతి రేపు హౌసింగ్ అమ్మఒడి ఇన్ని పథకాలని ఫ్రీ గవర్నమెంట్ కూడా అక్కడ రాజశేఖర గారి టైంలో కూడా రెండు పథకాలు పెట్టారు. రెండు వచ్చిన కారంగా ఒకటి 5 కేజీలు కూడా బియ్యాన్ని 5 కేజీలు చేస్తున్నాడు. 2 పథకాలు పుట్టి నడిపించాడు. కానీ నేను పెట్టింది 110 పథకాలు పెట్టించారు. ఒక ట్రైబులింగే కాదు రకరకాల చెప్పడానికి చెప్పడం చేయని పరిస్థితులు చెప్పుకొస్తారు. అటువంటి ప్రభుత్వం ఇవన్నీ మనం జరగాలంటే నెక్స్ట్ వచ్చే టైంలో కూడా సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ ఎమ్మెల్యేగా మన పరమ ప్రసాద్ గారిని నెగ్గించుకుంటే 18,750 రూపాయలు సీఎం గారు దానికి ప్రకారంగా చెప్పడం జరిగింది. అదే విధంగా మన మండలంలో మనం కూడా ఈ దానికి చేసుకోవడం జరుగుతుంది. ఒక మాట ఇచ్చారు, మాట ప్రకారం చిన్న విషయం కానీ ప్రతి అక్క చెల్లెళ్ళకి ఇవ్వడం అంటే ఎంతమంది మండలం మొత్తమే 27,744 మందికి వచ్చింది మన మండలంలో. మన 27 5,14,50,000 వచ్చింది ఈ రౌతుపూడి మండలానికి. అలాగే ఇన్ని మండలాలకి ఎంత అమౌంట్ వస్తుందో చూడండి. ఒక రౌతుపూడికి 630 మంది ఎడిపిడికి ఇస్తూ ఉన్నారు. ఒక 40 మంది పోయి మళ్ళీ 80 మంది కొత్త వచ్చాయి. అంటే పూలు ఉన్నాయని లేకపోతే 60 సంవత్సరాలు వయసు దాటుకొని నేను వచ్చింది 50 సంవత్సరం రాలేదు కాదు. నేను 44 ఉన్నాడు 50 సంవత్సరాలు 40 ఏళ్ళు తెలిసాను కాబట్టి అవన్నీ పాడొచ్చారు. నేను 60 సంవత్సరాలు ఉన్నాయి 60 వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం నాలుగు ఎక్స్టెండ్ నాకు తీసేయడం జరిగింది. అంతే తప్ప ఇది రాజకీయంగా ఏ ఉద్యోగులు కానీ నాయకులు